श्री गुरुभ्यो नमः परम पवित्र आत्म बंधुलंदरिकी हृदयपूर्वक नमस्कार। मनमु प्रति अमावास्यकु प्रति पौर्णमी की अलगे शुद्धाष्टमी की अलगे बहुलाष्टमी की कूडा मरियु प्रत्येकमैनटुवंटि पर्वदिनाल्लो मनमु धन प्राप्ति कोसम अलगे संपूर्ण आरोग्य सिद्धि कोसम शत्रुपीड निवारण कोसम रोगपीड निवारण कोसम समस्तमैनटुवंटि ग्रहदोष निवारण कोसम एंतो शक्तिवंतमैनटुवंटि परिहारालु चेस्तू उन्नाम। इप्पुडु मनं चेसेटटुवंटि ई ओक्क परिहारं चाला गोप्प परिहारं मरला ఈ యొక్క అద్భుతమైనటువంటి కలయిక మహాపర్వదినం మరలా వస్తుందో రాదో కూడా తెలియనటువంటి గొప్ప సంయోగ ప్రక్రియ కలయిక మనకు 2021 ఆగస్టు 8వ తారీఖు ఆషాఢ అమావాస్య మరియు పుష్యమి నక్షత్రం ఈ పుష్యమి నక్షత్రం మనకు మన యొక్క ప్రాంతాల యొక్క కాలమానం ప్రకారం ఒక 30 సెకండ్లు ఒక నిమిషం 2 నిమిషాలు అటు ఇటుగా ఉన్న 9 గంటల 19 నిమిషాల వరకు ఈ యొక్క పుష్యమి నక్షత్రం ఉంది। తదుపరి ఆశ్లేష నక్షత్రం ఉంటుంది। అంటే ఇక్కడ ఆదివారము అమావాస్య అంటేనే ఎంతో మహా పర్వదినంగా మన గ్రంథాల్లో లిఖించబడినటువంటి ఎంతో పరమ రహస్యం ఎన్నో అద్భుతమైనటువంటి ప్రక్రియలు చేయడానికి ఉపకరించేటటువంటి మహాపర్వదనం అమావాస్య ఆదివారం అంటే అది కూడా ఈ యొక్క ఆషాఢ అమావాస్య అలాగే ఆదివారం ప్లస్ పుష్యమి నక్షత్రం దీని మనము జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనకు కొన్ని రకాల యోగాలు ఉన్నాయి। దీన్ని రవి పుష్య యోగం అంటాం। ఈ యొక్క రవి పుష్య యోగము అంటే ఆదివారంతో కూడినటువంటి పుష్యమి నక్షత్రం ఉంటే ఆ రోజున మనం ఏదైతే సంకల్పం చేసుకుంటామో ధన ప్రాప్తి కోసం ఆరోగ్య వృద్ధి కోసం గృహంలో శుభ కార్యక్రమాలు జరగడం కోసం గృహ ప్రాప్తి కోసం ఉత్తమ ఉద్యోగ అనుగ్రహ సిద్ధి కోసం ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వ్యాపారంలో మంచి ఆదాయం రావడం కోసం మనం తలపెట్టేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మనకు అతి శీఘ్రంగా విజయం రావడం కోసం చేసేటటువంటి గొప్ప ప్రక్రియ ఈ యొక్క ఆషాఢ అమావాస్య ఆదివారము రవి పుష్య యోగంలో చేస్తే అది మనకు అతి శీఘ్రంగా ఫలిస్తుంది। మరియు ఆ రోజున మనకు చంద్రుని యొక్క బలం అద్భుతంగా ఉంది। చాలా మంది అడుగుతూ ఉన్న ప్రశ్న ఏమన్నే ఇక్కడ ఏ రాశుల వారికి ఎన్ని రాశుల వారికి అదృష్టం ఉంటుంది ఎన్ని రాశుల వారికి రాజయోగం ఉంటుంది ఎన్ని రాశుల వారికి మంచిగా ఉంటుంది అనే ప్రశ్న కూడా తలచుతుంది। యదార్థానికి చెప్పాలంటే ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎలా చెప్పినా జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రేపు 8వ తారీఖు అమావాస్య ఆదివారము పుష్యార్క మహాయోగంతో కూడిన పర్వదినం అన్ని రాశుల వారికి కూడా 12 రాశుల వారికి కూడా సమస్తమైనటువంటి సమస్త జాతకులకి కూడా శుభయోగాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి పర్వదినం। ఆ రోజున మనం ఏ విధమైనటువంటి పూజను అలాగే పరిహారాన్ని ప్రక్రియను చేయడం ద్వారా మన గృహమంతా కూడా ధనంతో నిత్య సంతోషంగా మారుతుంది అనేది ఆలోచించి దానికి సంబంధించిన ప్రక్రియ చేయడం ద్వారా మన జీవితమంతా కూడా అక్షయ పాత్ర మాదిరిగా ధనం నిలవ ఉండడానికి ఆ రోజు నుంచి మనం అనుకునేటటువంటి సంకల్పం పరిపూర్ణం కావడానికి శ్రీకారం చుట్టేటటువంటి అద్భుతమైనటువంటి రోజు। ఈ రోజు ఎవరు కూడా దయచేసి ఎవరు మిస్ చేసుకోవద్దు। ప్రతి ఒక్కరికి వారి జీవితంలో వారికి ఎన్నో సంకల్పాలు ఉంటాయి ఎన్నో కోరికలు ఉంటాయి ఆ కోరికలను సిద్ధింప చేసుకోవడానికి ముఖ్యంగా ధన సంబంధమైనటువంటి కోరికను సిద్ధింప చేసుకోవడానికి అద్భుతమైనటువంటి పరిహారం మనం ఆ రోజున చేయడం వల్ల అన్ని నక్షత్రాల వారికి అన్ని రాశుల వారికి కూడా శుభం చేకూరుతుంది। ఆ రోజున మనకు ఈ యొక్క చంద్రుని యొక్క బలం అధికంగా ఉన్నటువంటి రోజు అలాగే చంద్రుడు
అలాగే రవి కూడా ఇద్దరు కూడా కర్కాటకంలో ఉండేటటువంటి మహా శక్తివంతమైనటువంటి కలయిక పర్వదనం. అది కూడా మనకి ఇక్కడ చంద్రుడికి బద్ధ శత్రువులైనటువంటి పాప గ్రహాలైనటువంటి ఈ యొక్క రాహువు యొక్క శక్తి అలాగే శని యొక్క శక్తి పూర్తిగా బలహీనంగా ఉండేటటువంటి మహాపర్వదనం అంటే పాపగ్రహాల యొక్క శక్తి తక్కువగా ఉండేటటువంటి రోజు, ఆ రోజున ఎవరైనా ధర్మబద్ధంగా వారు ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతే వారి జీవితంలో తప్పకుండా అది అతిశీఘ్రంగా ఫలించేటటువంటి మహాయోగం. అలాగే పొదుపు చేయడానికి గృహ ప్రాప్తి కోసం గృహం కొనుక్కోవాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. మా అబ్బాయికి మంచి ప్రభుత్వ ఉద్యోగం రావాలని కోరుకుంటూ ఉంటారు, నాకు ఉద్యోగంలో మంచి ఎదుగుదల కావాలని కోరుకుంటూ ఉంటారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావాలని కోరుకుంటూ ఉంటారు, ఉత్తమ సంతానం కావాలని కోరుకుంటూ ఉంటారు. ఏ కోరికలైనా సరే ఆ కోరికలకు శ్రీకారం చుట్టేటటువంటి మహాపర్వదనం ఈ యొక్క ఆషాఢ అమావాస్య ఆదివారం. నేను ఇప్పుడు ఈ యొక్క పరిహారము కేవలము ధనప్రాప్తి కోసం, ధన సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి అభీష్టాలు నెరవేర్చుకోవడం కోసం తెలియచేస్తున్నారు. అలాగే మరొక కార్యక్రమంలో నేను శత్రుబాధలు పోగొట్టుకోవడానికి చాలామంది తెలియచేస్తూ ఉంటారు, దారుణమైనటువంటి శత్రుబాధలు ఉన్నాయి మాకు, శత్రుబాధలు పోవాలంటే ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అని అడుగుతూ ఉంటారు. శత్రుబాధలకు సంబంధించి నేను మరొక కార్యక్రమం తెలియచేస్తాను. అలాగే గ్రహబాధలు, మా జీవితంలో శని బాధలు దారుణంగా ఉన్నాయి, రాహుబాధలు చాలా దారుణంగా ఉన్నాయి, కుజదోషం మమ్మల్ని బాధిస్తూ ఉందని చాలామంది మాకు తెలియచేస్తూ ఉన్నారు. ఇవి పోగొట్టుకోవాలంటే పోగొట్టుకోవడానికి మాకు సరిపడిన ధనం లేదు, యజ్ఞయాగాది కార్యక్రమాలు చేసుకునే స్తోమత మాకు లేదు, బ్రతకడమే కష్టంగా ఉన్నటువంటి ఈ రోజులలో మేము ప్రత్యేకంగా మేము ఎక్కడికో వెళ్ళి ధనాన్ని ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసుకోలేము, దానికి ఏమైనా ఉపాయం ఉందా, సులువైనటువంటి పరిష్కారం ఉందా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. దానికి కూడా నేను ప్రత్యేకంగా మరొక కార్యక్రమాన్ని తెలియజేస్తాను. ఇది కేవలం ధనం కోసం, ధనప్రాప్తి కోసం అన్ని రాశులకు కూడా, మొత్తం సమస్తమైనటువంటి 12 రాశుల వారికి, 27 నక్షత్ర జాతకులకు కూడా రాజయోగము ధనప్రాప్తిని కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రవచనం. ఇక్కడ మనం నమ్మాలి. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే భక్తితో శ్రద్ధతో దీన్ని అనుసరిస్తారో, ఎవరైతే నాకు బాగుంటుంది, నేను బాగుంటాను, నా జీవితం మంచిగా మారుతుంది, నేను చేసే ప్రతి పనిలో నాకు విజయం తప్పక సంప్రాప్తిస్తుంది, నేను నా జీవిత భాగస్వామి, నా పిల్లలు నా తల్లిదండ్రులు అందరూ బాగుంటారని మనం ఎప్పుడైతే భావన చేస్తూ ఉన్నామో, తప్పకుండా అది మీకు ఏ విధంగా అయితే మీ భావన ఉందో ఆ భావన తప్పక విజయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం ఏమంటే సంకల్పం. మన సంకల్పం ధర్మబద్ధమైనటువంటి సంకల్పమై ఉండాలి. అది కూడా అమావాస్య నాడు మనం ఎప్పుడు కూడా చెడు సంబంధమైన, అలాగే చెడు సంబంధమైనటువంటి వ్యవహారాలు ఎప్పుడూ కూడా మనం చేయకూడదు. అమావాస్య చాలా బలీయమైనది. అది కూడా ఆదివారంతో కూడినటువంటి అమావాస్య ఇంకా బలీయమైనది. ఇక్కడ ఈ యొక్క అమావాస్య మనము మన జీవితానికి ఆనందంగా మార్చుకోవడానికి మనం దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ యొక్క అమావాస్యలు అంటే చీకటిని పారద్రోలేటటువంటి అద్భుతమైనటువంటి రోజులు. ఈ రోజులలో మనము చెడు ఆలోచనలు లేకుండా, చెడు తత్వాన్ని పూర్తిగా విడనాడి, ధర్మ సంబంధమైన నేను నా కుటుంబము ఈ లోకము బాగుండాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకు అడుగు వేయడం వల్ల తప్పక వారి జీవితంలో వెలుగు నింపబడుతుంది. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమంటే ఎప్పుడు కూడా మనకు ప్రతి ఒక్కరికి ఈ భూమిపైన అవతరించినటువంటి 84 లక్షల జీవరాశులకి కూడా ఏదో సమస్య ఉంటుంది. సమస్య లేకుండా ఏ జీవి ఉండదు. చీమకి సమస్య ఉంటుంది, కాకి సమస్య ఉంటుంది, కుక్కకి సమస్య ఉంటుంది, అలాగే పెద్ద పెద్ద జంతువులకి సమస్య ఉంటుంది, మనకి కూడా సమస్య ఉంటుంది. కానీ దాన్ని సమస్యగా కాదు, దాన్ని మనం ఒక పరీక్షగా ఎప్పుడైతే భావన చేస్తూ మన ప్రయత్నాలన్నీ మనం చేస్తూ బద్ధకాన్ని విడనాడి, అలసత్వాన్ని విడనాడి, నేను తప్పక విజయం సాధిస్తాను, నా గురువుల యొక్క అనుగ్రహంతో, నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో, భగవంతుడి యొక్క ఆశీస్సులతో నేను తప్పకుండా నేను విజయం సాధిస్తాను మనం ఎప్పుడైతే నమ్మేమో, నమ్ముతూ ఉన్నామో, ఆ నమ్మకాన్ని ప్రారంభించామో, అది ఏ విధమైనటువంటి కార్యమైనా తప్పక విజయం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మనం ఎప్పుడు నెగిటివ్ మాట్లాడేటటువంటి ఆలోచన పూర్తిగా వినడాలి. నాకు బాగోలేదు, నా జాతకం బాగోలేదు, నా జీవితం బాగోలేదు, నేను నష్టజాతకుణ్ణి, నాకు ఏ విధంగానూ నాకు కలిసి రావడం లేదు, నాకు అన్ని అవమానాలే వస్తున్నాయి, నాకు అన్ని బాధలే వస్తున్నాయి అని ఎప్పుడైతే మనం నిరంతరం ఆలోచన చేస్తూ ఉంటామో, మన బాధలు తీరకపోగా
తిరిగి మనం మరింత ఎక్కువ బాధలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా నాకు కష్టం ఉంది, నాకు బాధ ఉంది, నా జాతకం బాగోలేదు, మరి ఎంతవరకు అయితే ఎంతమంది వరకు మనం తిరుగుతూ ఉంటామో అప్పటి వరకు మన జీవితం బాగుండదు. ఇక్కడ మనకు అన్నిటికంటే గొప్పది మన సంకల్పం, మన యొక్క ఆత్మ సంకల్పం. మనము ఆ యొక్క ఆత్మ సంకల్పం సాక్షిగా మనం ప్రతిజ్ఞ పూనాలి, నేను బాగుంటాను, నా కుటుంబం బాగుంటుంది, నాకు అంతా మంచిగా ఉంది. మనం ఎప్పుడైతే నమ్ముతూ ఉన్నామో, మన పని మనం నిరంతరం చేస్తూ ఉన్నామో వాయిదాలు వేయకుండా, అలాగే భగవంతుడి యందు భక్తి శ్రద్ధ విశ్వాసము కలిగి ఉన్నామో, మన పనినే దైవంగా మనం భావిస్తూ ఉన్నామో, నిరంతరం పనిచేస్తూ నిత్యం కూడా మనకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తప్పకుండా భగవంతుడి యొక్క నామాన్ని సంకీర్తన చేస్తూ ఆ యొక్క మంత్రాన్ని జపం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నామో, మనం ఏ సంకల్పాలైతే చేసుకుంటున్నామో అవన్నిటిని కూడా పరిపూర్ణంగా సిద్ధింప చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఎవరికైనా సరే. అలాగే ఈ కార్యక్రమం చూసేటటువంటి వారందరికీ కూడా నా యొక్క మనవి, ఆ రోజున ఆగస్ట్ 8వ తారీఖు అమావాస్య రోజున రాజమహేంద్రవరం మన కాలభైరవ గురు సంస్థాన మఠంలో లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి సంబంధించి సహస్ర రుద్రాభిషేకంతో పాటుగా, అలాగే సహస్ర రుద్రాక్షలతో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అర్చన ఉంటుంది. ఆ రోజున స్వామివారికి సంబంధించి స్వామివారిని దర్శించినటువంటి భక్తులందరికీ కూడా మనమందరం కూడా ఇక్కడ స్వామివారికి సంబంధించి ధనాన్ని నాణాలను ప్రసాదంగా ఇస్తాము. ఆ నాణాలతో పాటుగా రుద్రాక్షలను కూడా ఆ రోజున వితరణ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే ఆ రోజు దర్శనం చేసుకునే భక్తులందరూ కూడా రుద్రాక్షను అడిగి తీసుకోండి. ఇప్పటికే చాలామందికి మనం పంచిపెట్టాము ఈ యొక్క రుద్రాక్షలు. మీరు అడిగి తీసుకుంటే అక్కడ ఆ యొక్క స్వామివారిని అర్చించినటువంటి ఆ యొక్క రుద్రాక్షను మీరు స్వామివారి యొక్క ధనప్రసాదంతో పాటుగా ఈ యొక్క రుద్రాక్షను కూడా పొందవచ్చు. ఆ రోజున జరిగేటటువంటి యొక్క స్వామివారికి సంబంధించి ప్రధానమైనటువంటి యొక్క అభిషేక కార్యక్రమంలో మీ పేరు, మీ గోత్రాన్ని కూడా నాకు కింద కామెంట్లో తెలియచేయండి. తద్వారా ఆ రోజు ఉదయాన్నే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మీ అందరికీ శుభం జరగాలని, మీ అందరి ఇంటా కూడా ధనము సంప్రాప్తించాలని, మీ అందరి అభిష్టాలు కూడా అతిశీఘ్రంగా ఫలించాలని, స్వామివారి యొక్క పాదాల చెంత మీ యొక్క గోత్రాన్ని, మీ యొక్క నామాన్ని కూడా స్వామివారి ముందు స్మరించి మీకు అభిష్టాలు కలిగించాలని ప్రార్థించడం జరుగుతుంది. ఇక్కడ గోత్రనామాలు రాసేటప్పుడు దయచేసి తెలుగులో రాయండి, ఎందుకంటే అవన్నీ ప్రింట్అవుట్ తీసుకుంటారు. తెలుగులో కుటుంబ యజమాని పేరు రాయండి, అలాగే కుటుంబ యజమాని పేరుతో పాటుగా గోత్రం కూడా రాయండి. ఎందుకంటే చాలామంది పేరు రాస్తారు కాబట్టి అందరమే చదవాలి కాబట్టి ఈ రెండు మాత్రమే మీరు పొందుపరచడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క విషయానికి వస్తే మనము ఈ యొక్క అమావాస్య రోజున ధనానికి సంబంధించి ధనవృద్ధి కోసం, లక్ష్మీ స్థిరనివాసం కోసం మనం చేయాల్సినటువంటి ప్రక్రియ, మనం అందరికీ కూడా స్వామివారి యొక్క ధనప్రసాదంగా నాణాలు ఇస్తూ ఉంటాం. ఎవరైనా ఈ కార్యక్రమం చూసేటటువంటి వారు ఎవరి ఇంట్లోనైనా సరే మనము స్వామివారి యొక్క ప్రసాదంగా ఇచ్చినటువంటి యొక్క నాణాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నాణాలను మీరు ఆ రోజున ఒక నాణం తీసుకోండి. ఏదైనా ఒక నాణం, అది 5 రూపాయల నాణ్యమైనా, 2 రూపాయల నాణ్యమైనా, 1 రూపాయి నాణ్యమైనా, ఒక నాణం తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని అందరూ కూడా మనం స్వామివారి ప్రసాదంగా ఇచ్చేటటువంటి ఆ యొక్క డబ్బులను ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి 5 లవంగాలు 5 యాలకులు వేసి డబ్బులు ఉంచేటటువంటి బీరువాలు భద్రపరుచుకుంటారు. అలాగే ఆ రోజు ఆ యొక్క ముడి మొత్తం విప్పండి. మీ ఇంట్లో ఆ యొక్క నాణాలు ఉంటే ఆ ముడి మొత్తం విప్పి అందులో ఒక నాణ్యం తీయండి. మరొక పసుపు రంగు వస్త్రం తీసుకోండి. తీసుకొని ఆ రోజున ఆ యొక్క వస్త్రం పైన ప్రత్యేకంగా స్వస్తిక్ గుర్తు వేయండి. చిన్న పసుపు రంగు వస్త్రం పైన స్వస్తిక్ గుర్తు వేసి ఆ గుర్తు మీరు గంధంతో వేయండి, లేదంటే పసుపుతో రాయండి. ఆ మధ్యలో కుంకుమతో కానీ సింధూరంతో కానీ బొట్టు పెట్టండి. ఒక నాణ్యం అందులో ఉండేటటువంటి ఒక నాణ్యం తీసుకొని ఆ యొక్క వస్త్రంలో పెట్టి మీ యొక్క దేవతామందిరంలో మీ యొక్క ఇష్టదైవం ముందు ఆ యొక్క వస్త్రంలో ఆ యొక్క నాణాన్ని ఉంచి స్వర్ణాకర్షణ భైరవ మంత్రం 5 మాలలు జపం చేయండి. ఒకవేళ మేము స్వామివారి యొక్క ధనప్రసాదాన్ని స్వీకరించలేకపోయాము, మేము మరి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. ఒకవేళ మేము మీకు స్వామివారి యొక్క ధనప్రసాదం మీకు మీ దగ్గర లేకపోతే మీ ఇంట్లో ఉండేటటువంటి ఏదైనా ఒక నాణ్యం, రూపాయి కానీ, 2 రూపాయలు కానీ, 5 రూపాయలు కానీ, 10 రూపాయలు కానీ, ఆ నాణాన్ని ఈ విధంగానే మీ ఇంటిలో ఉండే నాణాన్ని ఈ యొక్క పసుపు రంగు వస్త్రంలో పెట్టి ఆ యొక్క మీ దేవతామందిరంలో పెట్టి ముందుగా ఎరుపు రంగు పుష్పాలు, అవి మందారాలు కానీ, అలాగే గులాబీ పువ్వులు కానీ, అలాగే సింధూరపు అక్షతలతో ఆ యొక్క నాణాన్ని నాకు ధనం కావాలి, ధాన్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, అఖండమైనటువంటి స్త్రీలక్ష్మి నివాసం కావాలి,
నాకు గృహం నిర్మించుకోవడానికి సరిపడ ధనం కావాలి, నా బిడ్డను చదివించుకోవడానికి కావాల్సిన ధనం కావాలి, నా జీవితాంతము నాకు కావలసిన ధనం వచ్చేలా నన్ను అనుగ్రహించు అని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసి అక్కడ ఈ యొక్క ఎరుపు రంగు పుష్పాలతో అలాగే సింధూరపు అక్షతలతో ఈ విధంగా మృగముద్రతో రెండు రెండు అక్షతలను ఒక గులాబీ రేఖను తీసుకుని ఆ యొక్క నాణానికి పూజ చేయండి. ముందుగా ఆ యొక్క నాణాన్ని లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వరూపంగా భావన చేసి ఆ యొక్క నాణానికి కాస్త గంధాన్ని సింధూరము అద్ది కాస్త రెండు పుష్పాలను అగరబత్తి ధూపాన్ని అలాగే కొబ్బరిలో ఎండు కొబ్బరిలో మాత్రమే ఒక చిన్న ప్లేట్లో మీరు ఆ యొక్క చిన్న ఎండు కొబ్బరి పెట్టి కొద్దిగా నువ్వుల నూనె పోయండి, కొబ్బరి నూనె పోయండి, అవునై పోండి. మీకు ఏది అనుకూలంగా ఉంటే, ఏది కొనేటటువంటి పరిస్థితి ఉంటే, ఏది మంచిది అవుతుందో, నకిలీ వాడదు సుమా, ఏది మంచిది అవుతుందో అక్కడ ఆ యొక్క కొబ్బరిలో దీపం వెలిగించి ఇది అఖండమైనటువంటి లక్ష్మి ప్రధాని ఇచ్చేటటువంటి దీపం, దీన్ని నారికేల దీపం అంటారు, దీపం వెలిగించి ఖర్జూరము కానీ లేదంటే ఏదైనా మధుర ఫలాలను కానీ నివేదన చేసి ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ మంత్రం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహాని స్వామివారి యొక్క మహామంత్రాన్ని ఐదు మాలలు జపం చేస్తూ ఆ యొక్క సింధూరపు అక్షతలతో ఆ యొక్క పుష్పాల యొక్క రేఖలతో ఆ యొక్క నాణానికి పూజ చేసి అలాగే ఆ రోజు పూజ అయిన తర్వాత నేను చేసినటువంటి యొక్క పూజంతా కూడా స్వామి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ నీ పాదాలకు చేరుగాక అని ఒక చిన్న ప్లేట్లో రెండు పుష్పాలను తీసుకొని కొన్ని నీటిని వదిలించండి. ఆ రోజుతో ఆ పూజ అయింది. మీరు అక్కడ దేవుడి ముందు పెట్టినటువంటి నాణ్యం ఏదైతే ఉందో అంతే విలువైనటువంటి నాణ్యం, అంటే ఒక రూపాయి పెట్టారనుకోండి మరలా ఒక్కొక్క రూపాయి, రెండు రూపాయలు పెట్టారనుకోండి రెండు రూపాయలు, ఐదు రూపాయలు పెడితే ఐదు రూపాయలు, పది రూపాయలు పెడితే పది రూపాయలు, లేదంటే ముందుగా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఈ విధంగా రెండో రోజున కూడా ఈ విధంగానే అదే వస్త్రములో ఇంకొక నాణ్యం అదే విలువ కలిగినటువంటి నాణాన్ని ఉంచి అక్కడ ఇదే విధంగా ఆ యొక్క నాణానికి కాస్త పసుపును అద్ది కుంకుమ అద్ది పంచపూజలు చేసి ఈ విధంగానే స్వామివారి యొక్క మంత్రం ఆదివారము సోమవారము మరలా మంగళవారము మూడు రోజులు కూడా ఈ విధంగా పూజ చేసి మూడు నాణాలను ఆ యొక్క పసుపు రంగు వస్త్రంలోనే కట్టి ఆ యొక్క పువ్వులను అక్షతలను ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదంటే ఏదైనా నదిలో కానీ విసర్జన చేసి నాణాలను ఆ వస్త్రంతో పాటుగా మీరు డబ్బులు ఉంచేటటువంటి బీరువాలోనే మీకు ఇంతకు ముందు స్వామివారి ధనప్రసాదంగా ఇచ్చినటువంటి ఆ యొక్క లవంగాలు యాలకులు నాణాలతో పాటుగా వీటిని కూడా డబ్బులు ఉంచేటటువంటి ప్రదేశంలో భద్రపరచుకోండి, వ్యాపారం చేస్తే వ్యాపార లాకర్లో ఉంచుకోండి. ఈ విధంగా మూడు రోజులు ఈ యొక్క ప్రక్రియను చేసి ఆ యొక్క డబ్బులను మీరు డబ్బులుంచేటటువంటి ప్రదేశంలో ఉంచుకొని స్వామివారి మంత్రాన్ని ప్రతిరోజు జపం చేయండి. మీరు కోరుకోండి, నాకు ఇంత లోన్ ఉంది, నాకు ఇంత అప్పు ఉంది, నాకు ఇంత ధనం రావాలి, నాకు ఇంత ధనం వస్తే నా జీవితం బాగుంటుంది, నేను కష్టపడడానికి కావలసిన శక్తిని సామర్థ్యాన్ని ప్రసాదించండి స్వామి అని ఆ స్వామివారికి మీ యొక్క కోరికను విన్నవించుకొని ఈ విధంగా ఆ యొక్క అమావాస్య నాడు చేయడం వల్ల అఖండమైనటువంటి ధనవృద్ధి కలుగుతుంది, ధన సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి అభీష్టాలు నెరవేరుతాయి, అన్ని రాసుల వారికి కూడా ధనయోగము ప్రారంభమవుతుంది, రాజయోగము ప్రారంభమవుతుంది, మీ గృహమంతా కూడా అక్షయ పాత్రగా మార్చేటటువంటి మహిమాన్వితమైనటువంటి మహాపర్వదినం ఈ యొక్క అమావాస్య ఆదివారము పుష్యార్క మహాయోగము. ఈ పూజ ఎప్పుడు చేయాలి? ఈ పూజ ఉదయం 5:30 నుంచి 9:30 లోపులే పూర్తి చేయాలి. ఎందుకు అంటే 9:19 వరకు మాత్రమే ఆ యొక్క పుష్యమి నక్షత్రం ఉంది, ధన సంబంధమైనటువంటి అభీష్టాలు నెరవేర్చేటటువంటి పుష్యార్క మహాయోగం ఆ యొక్క ఆ సమయంలోపే ఉంది కాబట్టి ఈ పూజను ఉదయమే గావించండి. 5:30 పూర్వము కంటే 5:30 నుంచి 9:19 లోపల ఈ కార్యక్రమం చేయండి. ఆ యొక్క లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత, మీ యొక్క సంకల్పం చేత మీ గృహమంతా అక్షయ పాత్రగా మారుతుంది, ధన సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి అభీష్టాలు కూడా అతి శీఘ్రంగా నెరవేరుతాయి. అలాగే ఈ అద్భుతమైనటువంటి పరిహారాన్ని మన చుట్టూ ఉండేటటువంటి మన యొక్క ఆత్మబంధువులకు తెలియచేయండి. ఇక్కడ మనం ఒక్కరమే బాగుండడం కాదు, మనతో పాటుగా జన్మించినటువంటి సమస్తమైనటువంటి మన ఆత్మీయులు ఆత్మబంధువులు కూడా బాగుంటేనే మనం బాగుంటాం. మీ యొక్క స్నేహితులకు
అలాగే మీ యొక్క ఆత్మీయులకు అందరికీ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారాన్ని తెలియచేయండి. డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి అవకాశమే లేదు, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి మనము పెద్ద పెద్ద పూజలు ఏమీ అవసరం లేదు. భక్తితో మనకు ఉన్నత స్థాయిలో చేస్తే దేవుడి యొక్క అనుగ్రహం పొందగలం, ఎవరికైనా ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ కావాల్సింది ముఖ్యంగా భక్తి కావాలి, నమ్మకం కావాలి, శ్రద్ధ కావాలి. ఎవరైతే ఈ యొక్క విశ్వాసంతో ఈ యొక్క ప్రక్రియ చేస్తారో, ఆ స్వామిని విశ్వాసంగా భావన చేస్తారో, నాకు ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుందని, వారందరికీ కూడా తప్పకుండా ధనప్రాప్తి కలుగుతుంది. మీ అందరికీ కూడా ధనప్రాప్తి కలగాలని, ధన సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి అభిష్టాలు నెరవేరాలని నేను కూడా ఆ రోజున లక్ష్మీ కుబేర స్వర్ణాగసన భైరవ స్వామి వారికి ప్రార్థన చేస్తాను, ఆ రోజున అభిషేకం కూడా చేస్తాను. మీ అందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క గోత్రాన్ని, మీ యొక్క నామధేయాన్ని కూడా కింద కామెంట్లో తెలియచేయండి. మీ అందరికీ కూడా శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాగసన భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. శుభం భవతు.